గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము సో డైరెక్ట్లీ నేను మీకు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ కాకుండా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నానండి ఎందుకంటే సెకండ్ ఆగస్ట్ కి మీరు ఒక బిగ్గెస్ట్ హిట్ ని విట్నెస్ చేయబోతున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నైస్లీ హోస్టింగ్ ది ఈవెంట్ థ్యాంక్ యూ శ్రీయాస్ మీడియా ఫర్ దిస్ వండర్ఫుల్ అరేంజ్మెంట్ అండ్ ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి అండ్ బాకీ అంది ఫ్రెండ్స్కి ధన్యవాదాలు వీఆర్ రియలీ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ తుఫాన్ ఒక క్వాలిటీ ఫిలిం క్వాలిటీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిలింగా వస్తుంది మీకు విఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్ మీరు చూడపోతున్నారు అండ్ ఈ ఫిలిం ఇంత క్వాలిటీగా వచ్చిందంటే అదికి ముఖ్య కారణం మన డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు ఆయన ఇక్కడ ఉన్నారు విజయ్ మిల్టన్ గారు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ ఫిలిం మనకు తీసుకొచ్చి ఉన్నారు

హోట్ యూనోట్లా థ్యాంక్స్ టు యూ అండ్ ఈ ఫిల్మ్లో శరత్ కుమార్ గారు మేఘా ఆకాష్ డాలీ ధనంజయ అప్పటిని ఒక మంచి పెద్ద యాక్టర్ కన్నడ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆయన ప్రతి అంబార్ సరణ్య పొన్వన్నన్ మురళీ శర్మ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఒక క్వాలిటీ ఫిలిం మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాము విజయనేని గారి గురించి చెప్పాలంటే ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిలిం ఫుల్ టోటల్ టోటల్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫిలింలో మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అన్ని ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది సింగింగ్లో ఒక సాంగ్ ఆయన చేసిన సాంగ్ ఆయన సాంగ్ ఆయన కంపోజ్ చేసి ఆయనే అన్నీ చేసి ఆ సాంగ్ తీసుకొచ్చారు ఈ ఫిలింలో ఈ జస్ట్ నాట్ అన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈ ఫిలింకి కావాలనే ప్రతి ప్రమోషన్కి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఏమేమి కావాలో ఒక ప్రొడ్యూసర్గా ఒక ఫిలింని ఎలా తీసుకుని వెళ్ళాలో ఏమేమి చేయాలని అడిగినామో అదంతా ఆయన చేశారు సార్ విజయరణి గారు సార్ ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు ఈ ఫిలింను మనం ఇలా తీసుకొస్తున్నామంటే ఇలా ప్రెసెంట్ చేస్తున్నామంటే అది మీ వల్లే జరుగుతుంది బికాస్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రెసెంట్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సార్ ఆర్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ టు సపోర్ట్ ఆల్ ఆర్టెడ్లీ ద ఫిల్మ్ అచ్చు రాజామణి గారు మీకు తెలుసు ఇక్కడ ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సాంగ్ అన్నీ చేసి మా ఫిల్మ్కి చాలా మంచిగా సపోర్ట్ చేశారు సార్ అచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ఒక విఐపి రెండు మూడు ముఖ్య డైరెక్టర్స్ అడిగినప్పుడు వస్తామని చెప్పారు సడన్గా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉంది చెప్పినప్పుడు సడన్గా మా నాకు మంచి ఫ్రెండ్గా ఉన్న మనకు అన్ని తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ కర్ణాకర్ గారు వచ్చారు వాళ్ళకి మనం అందరూ ఒక క్లాప్ ఇచ్చి మనం వెల్కమ్ చేద్దాం కర్ణాకరం సార్ చాలా థ్యాంక్స్ సార్ సడన్గా మేము అడిగినప్పుడు పర్వాలేదు సార్ నేను వస్తాను వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు చెప్పి మాకు ఒక సపోర్ట్గా వచ్చినదికి తోడుగా ఉన్నదికి చాలా ధన్యవాదాలు సార్ సో దిస్ ఫిలిం ఈజ్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్ ఒక మంచి కమర్షియల్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్గా మీ ముందు తీసుకొస్తున్నాము అండ్ ఇదిలో మేము ఏమేమి కావాలో తమిళ్లో ఎలా అంటే మన పెద్ద ప్రొడ్యూసర్ దిల్ గారు ఉన్నారు కదా ఆయన వచ్చి తమిళ్లో వారసు ఫిలిం చేసినప్పుడు చెప్పారు ఏం చెప్పారంటే ఈ ఫిలింలో పాట ఉంది డాన్స్ ఉంది కామెడీ ఉంది అది ఉంది అన్ని తమిళ చెప్పండి సో అది పెద్ద పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే దిల్ రాజు గారు ఒక బెంచ్ మార్క్ అయిపోయారు మాకు అక్కడ తమిళ సినిమాలో ఏదైనా చెప్పాలంటే ప్రతి లిస్ట్ పెట్టుకొని మేము చెప్పాల ఆయన ఎలా చెప్పారో పాట కావాలా ఉంది డాన్స్ కావాలా ఉంది ఫైట్ కావాలా ఉంది కామెడీ కావాలా ఉంది సెట్ కావాలా పెద్దగా ఉంది తమిళ్లో చెప్పారు ఆయన నేను తెలుగులో మీ గౌరవం చెప్తున్నాను సో అంత మంచిగా చెప్పారు కదా అప్పటి నుంచి మేమైనా అనుకున్నాం అలా మనం చెప్పలేదే ఇలా దిలిరాజు గారు ఎలా మంచిగా మాట్లాడారో అలా మనం చెప్పలేదే సో అలా అనుకుని మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాము సార్ ఈ ఫిల్మ్లో మీకు కావాలంటే అన్ని ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంది సార్ మంచి పాట ఉంది సార్ మంచి ఒక మూడు నాలుగు ఫైట్ ఉంది సార్ మంచి పర్ఫార్మెన్సెస్ ఉంది అండ్ మంచి డైరెక్షన్ ఉంది మంచి మ్యూజిక్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అండ్ ప్రతి దానిలో ఏమేమి క్వాలిటీగా ఇయ్యాలో అదంతా ఇచ్చున్నాము సార్ అది నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు ఓకే పెద్ద గ్యారంటీ ఇస్తున్నాను ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా మేము ముందుకు నేను తీసుకొస్తున్నాము సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సెకండ్ ఆగస్ట్ మీరు థియేటర్లు చూడండి డెఫినెట్గా మీకు ఈ ఫిలిం నచ్చుతుంది అండ్ ఐ వుడ్ థ్యాంక్ అట్ ది స్టేజ్ యునో శ్రేయాస్ మీడియా అండ్ సురేష్ గారు మా పిఆర్ఓ సురేష్ కొండి గారు అండ్ శ్రీనివాస్ గారు ఫర్ గ్రేట్ సపోర్ట్ ఈ ఫిలింలు తీసుకొని రావడంతో అన్ని ఎఫర్ట్ అన్ని సపోర్ట్ సురేష్ గారే ఆయనకి ఎన్నో మా ధన్యవాదాలు ఫ్రమ్ ఇన్ఫింటీ ఫిల్మ్ అంతో పాటు మా పార్ట్నర్స్ ఇక్కడ కమల్ బోరా గారు ఉన్నారు అండ్ ప్రదీప్ గారు ఉన్నారు అండ్ వీళ్ళందరినీ సపోర్ట్ వల్లే ఈ ఫిల్మ్ మేము తీసుకొస్తున్నాము మిగ ముఖ్యంగా ఒక మాట నేను చెప్పి నేను బయలుదేరుతాను ఎందుకంటే ఒక ఫిలింకి పెద్ద సపోర్ట్ కావాలంటే ఈ ఫిలింని అండర్స్టాండ్ చేసుకొని ఏమేమి కావాలో అదంతా అడిషన్ చేసి పాట డైలాగ్ ప్రెసెంటేషన్లో అన్ని కాంట్రిబ్యూషన్ చేసి ఒక స్ట్రాంగెస్ట్ ఫిల్మ్గా నేను చూసినప్పుడు తెలుగులో చూసినప్పుడు నేను అనుకున్నాను తమిళ్ కన్నా ఎక్కువనే ఆయన చాలా బాగా చేశారని అనుకున్నాను అది మన భాషశ్రీ గారు భాషశ్రీ గారు మీరు కొంచెం రండి సార్ అండ్ ఈ ఫిలింలో ఒక చూసిన తర్వాత నాకే అర్థమైంది ఇంకా కొన్ని డైలాగ్ అన్ని చేసి ఎక్కడెక్కడ ఒక గ్యాప్ ఉందో అక్కడ కూడా ఒక మంచిగా చేసి ఇది మంచిగా తమిళ్ కూడా చేసినా బాగుంటుంది అలా అనుకున్నాను నేను ఎందుకంటే నాకు కొద్దిగా తెలుగు వస్తుంది అలా అర్థం చేసుకుంటాను అప్పుడు ఆ చూసినప్పుడు చాలా బాగా చేసి ఈ ఫిలింలో స్ట్రాంగ్గా మా కోసం తీసుకొచ్చిన ఈస్ లైక్ అ పార్ట్నర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం మేము ఒక తమిళ్ ఫిలిం చేసి ఆయనకి ఇచ్చాము ఆ ఫిలింను కరెక్ట్గా తెలుగులో ప్రజెంట్ చేయడం ఏమేమి వాయిస్లో పెట్టాలా ఎలా సాంగ్ తీసుకుని రావాలా ఎలా ఈ ప్రజెంటేషన్ డైలాగ్లో కాంట్రిబ్యూషన్ చేయాలని అన్నీ చేసి మా ఫిలింనే ఒక స్ట్రాంగ్ ఫిలింగా తీసుకొచ్చిన భాషశ్రీ గారికి నా ధన్యవాదాలు అండ్ విజయానంద్ సార్ వన్ గ్రేట్ సపోర్ట్ యు గాట్ గ్రేట్ ఫైండ్ యు గాట్ ఈజ్ భాషశ్రీ గారు ఈజ్ యువర్ గ్రేటెస్ట్ పిల్లర్ ఈ మేక్స్ యువర్ ఫిలిం గ్రేట్ సార్

బోత్ సత్యరాజు గారు అండ్ విజయనగరం గారు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ ప్రెస్ వాళ్ళందరూ బిజీగా వేరే ప్రోగ్రాంలో ఉన్నారని వెయిట్ చేయండి చెప్పారు అందుకే కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాము మీరందరూ ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నారు మీ అందరికీ ఐ వెరీ వెరీ సారీ ఇఫ్ యూ డిలేడ్ యువర్ యునో స్టే యుర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యుర్ అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సెకండ్ ఆగస్ట్ పిచ్చిని చూడండి తుఫాన్ థియేటర్లో వస్తుంది డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా మీ ముందుకు రావుతుంది మీరూ ఎంజాయ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ వాళ్ళకి వెయిటింగ్ ఏం తెలుసు నాకు తెలిసి